అమెజాన్. ఒకప్పటి వరకు ఈ పేరు వినగానే ప్రపంచంలోనే అతిపెద్ద నది గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ఈ పేరు చెప్పగానే ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ వెబ్సైట్ గుర్తుకు వస్తుంది. ఒక చిన్న ఇంటి గ్యారేజ్ లో మొదలైన ఈ కంపెనీ దాదాపుగా ఏ వస్తువైనా దొరికే ఈ కామర్స్ వెబ్సైట్ గా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా మారడం వెనకాల ఒకే ఒక వ్యక్తి కృషి ఉంది. అతనే జెఫ్ బెజోస్. మంచి జీతం, హోదా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి అమెజాన్ అనే ఒక చిన్న వెబ్సైట్ ని పెట్టి పుస్తకాలు అమ్ముకుంటున్నప్పుడు ఇతన్ని చూసి అందరూ పిచ్చోడనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో బిల్గేట్స్ ని దాటిపోయి నెంబర్ 3 ప్లేస్ లో ఉన్నాడు. షాపింగ్ అనే పదానికి అర్థం మార్చేసిన జెఫ్ బెజోస్ జీవితం గురించి, అలాగే అమెజాన్ కంపెనీకి సంబంధించిన ప్రయాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్. జెఫ్ బెజోస్ 1964లో మెక్సికోలో జన్మించాడు. చిన్నప్పటి నుండి జెఫ్ బెజోస్ కి సైన్స్ అన్న, టెక్నాలజీ అన్న చాలా ఆసక్తి ఉండేది. తనకు ఉన్న ఇంట్రెస్ట్ తో సమ్మర్లో పిల్లల కోసం సైన్స్ క్యాంపులు ఏర్పాటు చేసి 18 ఏళ్ల వయసులోనే మొట్టమొదటి బిజినెస్ స్టార్ట్ చేశాడు. అలాగే సెలవుల సమయంలో మెక్డొనాల్డ్స్ లో కిచెన్ లో పనిచేసేవాడు. 1986 ప్రిన్స్టన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ సాధించాడు. ఆ తర్వాత బ్యాంకర్స్ ట్రస్ట్ మరియు డిఈ షా అనే కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా మంచి ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలో అదే కంపెనీలో పనిచేస్తున్న మెకెన్జీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి, పెద్ద కంపెనీలో జీతం, హోదా కలిగిన ఉద్యోగం, లైఫ్ అంతా హ్యాపీగా ఉన్న సమయంలో జెఫ్ బెజోస్ కి జీవితం అంటే ఇది కాదని, తనకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది. ఆ రోజుల్లో కంప్యూటర్, ఇంటర్నెట్ బాగా జనాల్లోకి వెళ్తున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం ఇంటర్నెట్ అనేది 2300% చొప్పున పెరుగుతున్నట్టు జెఫ్ బెజోస్ గుర్తించాడు. ఏం బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్న జెఫ్ బెజోస్ కి ఆన్లైన్ ద్వారా వస్తువులు అమ్మాలి అని ఆలోచన వచ్చింది. కానీ మొదట్లోనే అన్ని వస్తువులు అమ్మాలంటే కష్టం కాబట్టి పుస్తకాలైతే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది, పైగా ఖర్చు తక్కువ. అందువల్ల ముందు ఆన్లైన్ లో పుస్తకాలు అమ్మాలనుకున్నాడు. అయితే ఏమాత్రం ఆలోచించకుండా రిస్క్ తీసుకొని అంత మంచి ఉద్యోగాన్ని వదిలేశాడు. తన తల్లిదండ్రుల దగ్గర కొంత డబ్బు తీసుకుని కుటుంబంతో సహా సియాటల్ అనే నగరానికి వెళ్లిపోయాడు. అసలు ఒక వస్తువుని చూడకుండా, పరిశీలించకుండా కేవలం దాని ఫోటో చూసి ఆన్లైన్లో ఎవరైనా కొంటారా, ఇది కూడా ఒక ఐడియానా, మళ్లీ దీనికోసం ఉద్యోగాన్ని వదులుకోవాలా అంటూ చాలా మంది నవ్వుకున్నారు, వెక్కిరించారు, వద్దని వారించారు. కానీ జెఫ్ బెజోస్ అవేవీ పట్టించుకోలేదు. తను అనుకున్న వెబ్సైట్ ని స్టార్ట్ చేసే పనిలో పడ్డాడు. మొదట అబ్రకదబ్రా అనే పేరులోని కబద్రా అనే పదాన్ని తన కంపెనీకి పెట్టాలనుకున్నాడు. కానీ ఈ పేరు కడవర్ అనే పదానికి దగ్గరగా ఉంది. కడవర్ అంటే శవం అని అర్థం, కాబట్టి ఈ పేరుని వద్దనుకున్నాడు. తరువాత దక్షిణ అమెరికాలో అతిపెద్ద నది అయిన అమెజాన్ అనే పేరుని తన కంపెనీకి రిజిస్టర్ చేయించాడు. తన ఇంటి గ్యారేజ్ లో ఒక కంపెనీని స్టార్ట్ చేసి కొంతమంది కంప్యూటర్ ప్రోగ్రామర్స్ ని ఉద్యోగంలోకి తీసుకున్నాడు. వాళ్ల చేత వెబ్సైట్స్ ని డెవలప్ చేయించాడు. అలా 1994 అమెజాన్ అనే ఆన్లైన్ లో పుస్తకాలు అమ్మే ఒక కంపెనీ స్టార్ట్ అయింది. అయితే కంపెనీ స్టార్ట్ చేసిన మొదటి నెలలోనే 45 దేశాల నుండి బుక్ ఆర్డర్స్ వచ్చాయి. పగలంతా వెబ్సైట్స్ ని డెవలప్ చేయడం, రాత్రంతా ఆర్డర్ వచ్చిన పుస్తకాలని ప్యాకింగ్ చేయడం, తెల్లారి వాటిని పోస్టాఫీస్ లో ఇవ్వడం, ఇలా రోజంతా ఎంతో కష్టపడేవాడు జెఫ్ బెజోస్. మొదట్లో అన్ని పుస్తకాలు పెట్టడానికి ప్లేస్ ఉండేది కాదు, కాబట్టి ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ పుస్తకం దొరికే వరకు అన్ని షాప్స్ తిరిగేవాడు, పుస్తకాన్ని ఎలాగోలా సంపాదించేవాడు. ఇలా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఖర్చు తగ్గించుకోవడం కోసం చాలా తక్కువ ఖర్చుతో వచ్చే తలుపు చెక్కలు కొని వాటిని తన చిన్న ఆఫీసులోకి డెస్కులు, టేబుల్లు తయారు చేయించేవాడు. అలా మెల్లమెల్లగా పుస్తకాలతో పాటు సీడీలు, వీడియో గేమ్స్, బొమ్మలు, బట్టలు, ఇలా ఒక్కొక్కటి అమెజాన్ వెబ్సైట్లో కొనుక్కునే సదుపాయాన్ని కలిగించాడు. కానీ ఏ ఒక్కరికి కూడా ఈ అమెజాన్ కంపెనీ సక్సెస్ అవుతుందని నమ్మకం లేదు, ఒక జెఫ్ బెజోస్ కి తప్ప. సరైన పెట్టుబడి లేకపోవడం వల్ల అమెజాన్ ని నడపడం చాలా కష్టమయ్యేది. అందుకే అమెజాన్ నుండి ఏ ఒక్క రూపాయి లాభం వచ్చినా దాన్ని మళ్ళీ అమెజాన్ వెబ్సైట్ ని డెవలప్ చేయడానికి లేదా ప్రోడక్ట్ డెలివరీ వేగవంతం చేయడానికి వాడేవాడు. పెట్టుబడుల కోసం 1997 అమెజాన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. కొద్ది రోజుల్లోనే $18గా ఉండాల్సిన అమెజాన్ షేర్స్ $100లకు చేరుకుంది. అమెజాన్ కంపెనీ దూసుకుపోతుంది అనుకున్న సమయంలో 2001 .com బబుల్ ఏర్పడింది. .com బబుల్ అంటే 1995 నుంచి 2000 మధ్య కాలంలో ఇంటర్నెట్ ఆధారంగా చేసుకుని కొన్ని వేల టెక్నాలజీ కంపెనీలు విపరీతంగా పుట్టుకొచ్చాయి. ప్రజలందరూ కూడా తమ దగ్గర ఉన్న డబ్బునంతా ఈ కంపెనీలో పెట్టుబడిగా పెట్టారు.
ఆ సమయంలో ఒక రకమైన టెక్నాలజీ బూమ్ అన్నది ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా ఈ కంపెనీ షేర్లన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. కానీ కొంతకాలం తర్వాత ఇలా విపరీతంగా పెరుగుతున్న టెక్నాలజీ కంపెనీలు వాటి షేర్లను చూసి చాలా భయపడ్డారు. తాము పెట్టిన పెట్టుబడులన్నీ వెనక్కి తీసుకున్నారు. అలా అందరూ ఒక్కసారిగా పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకోవడంతో ఆ కంపెనీ షేర్లన్నీ దారుణంగా పడిపోయాయి. ఈ సమయంలో చాలా కంపెనీస్ ఏకంగా మూతపడిపోయాయి. దీన్ని .com బబుల్ అని అంటారు. ఈ .com బబుల్ కారణంగా $107 ఉండాల్సిన అమెజాన్ షేర్ ప్రైస్ $7 పడిపోయింది. దీంతో మొత్తం అమెజాన్ సంపదంతా ఆవిరైపోయింది. కానీ జెఫ్ బెజోస్ భయపడలేదు. వెబ్సైట్ ని ఇంకా డెవలప్ చేయించాడు. కొత్త కొత్త ప్రోడక్ట్స్ యాడ్ చేశాడు. చివరికి 2002 నాటికి అమెజాన్ కంపెనీ మళ్లీ లాభాల బాట పట్టింది. అలా 1994లో మొదలైన ఈ కంపెనీ 2002 నాటికి మొట్టమొదటిసారిగా $5 million లాభాన్ని సంపాదించింది. అసలు లాభాలే రావనుకున్న ఈ కంపెనీకి ఒక్కసారిగా లాభాలు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒకే కంపెనీని స్టార్ట్ చేసి 6-7 సంవత్సరాల పాటు ఎలాంటి లాభాలు లేకపోయినా నడపడం అంటే మాటలు కాదు. ఒక్కసారిగా లాభాలు వచ్చిన తర్వాత జెఫ్ బెజోస్ వెనక్కి తిరిగి చూడలేదు. అమెజాన్ని పరుగులు పెట్టించాడు. అమెజాన్ అంటే ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాడు. మనం కొన్న వస్తువు మనకి చేరకముందే ధైర్యంగా డబ్బులు చెల్లిస్తున్నామంటే కారణం ఆ నమ్మకమే. దీంతో మెల్లమెల్లగా ఆర్డర్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ప్రతి సెకండ్కి అమెజాన్లో కొన్ని 100ల ఆర్డర్లు వస్తున్నాయి. ఒకసారి అమెజాన్ వెబ్సైట్ 49 నిమిషాల పాటు ఆగిపోయింది. కేవలం 49 నిమిషాల పాటు ఆగినందుకు అమెజాన్ కంపెనీ సుమారు 39 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు కోల్పోయింది. ఇలా సెకండ్స్కి 100ల సంఖ్యలో వస్తున్న ఆర్డర్ వేగాన్ని అందుకోవడం కోసం కొన్ని దేశాల్లో అమెజాన్ వేర్హౌస్లో రోబోట్స్ని ఉపయోగిస్తున్నారు. త్వరలో డ్రోన్స్ని కూడా ప్రోడక్ట్ డెలివరీ చేయించేలా ప్లాన్ చేస్తున్నారు. అలా అమెజాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ వెబ్సైట్గా తయారు చేశారు. అంతేకాదు, జెఫ్ బెజోస్ తన సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉన్న ఇష్టంతో రకరకాల ప్రాజెక్టులు చేపట్టాడు. అందులో ఒకటి 10,000-year-old క్లాక్ అనే పేరుతో 10,000 సంవత్సరాల పాటు తిరిగే ఒక భారీ గడియారాన్ని తయారు చేసుకున్నాడు. టెక్సాస్లోని పర్వతాల మధ్య దీన్ని నిర్మించాడు. సాధారణంగా మన గడియారంలో ఉండే సెకండ్స్ ముళ్ళు ఒక సెకండ్కి టిక్ మని శబ్దం ఇస్తుంది. కానీ ఈ గడియారంలో మాత్రం సంవత్సరానికి ఒకటేసారి టిక్ మంటుంది. అలాగే మరొక ముళ్ళు 100 సంవత్సరాలకు ఒక్కసారి కదులుతుంది. అలా ఇది 10,000 సంవత్సరాల పాటు తిరుగుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్ థింకింగ్ అనే పదానికి సింబాలిక్గా దీన్ని తయారు చేస్తున్నాడు. అంతేకాదు, జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ అనే కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు. దీనిలో మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్లు తయారు చేస్తున్నాడు. ఒకసారి రాకెట్ లాంచ్ చేయడం కోసం హెలికాప్టర్లో మంచి స్థలం కోసం వెతుకుతున్నప్పుడు ఒక్కసారిగా జెఫ్ బెజోస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. అదృష్టం కొద్దీ చిన్న చిన్న గాయాలతో త్రుటిలో చావు తప్పింది. అలాగే జెఫ్ బెజోస్కి ముందు చూపు చాలా ఎక్కువ. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందుంటాడు. అందుకే 1,700 కోట్ల రూపాయలతో ది వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ పత్రికను కొనుగోలు చేశాడు. ఇదొక్కటే కాదు, IMDB, అలెక్సా, జాపోస్, ఆడిబుల్ లాంటి ఎన్నో కంపెనీస్ని కొని అమెజాన్లో కలిపేశాడు. ఇప్పుడు అమెజాన్ అంటే కేవలం షాపింగ్ వెబ్సైట్ మాత్రమే కాదు, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్ కిండల్, అమెజాన్ ప్రైమ్ మూవీస్, అమెజాన్ ఫైర్ స్టిక్ టీవీ నెట్వర్క్ లాంటి ఎన్నో రంగాల్లో విస్తరిస్తుంది అమెజాన్. మీరు అమెజాన్ లోగోని గమనించినట్టయితే ఏ నుండి జెడ్ వరకు ఒక ఆరోమార్క్ ఉంటుంది. అంటే అమెజాన్లో మీరు A to Z వరకు ఏ వస్తువునైనా కొనచ్చు అనేది ఇది సూచిస్తుంది. అలాగే అమెజాన్ లోగోలో స్మైలీ ఫేస్లా ఉంటుంది. ఇది కస్టమర్ సాటిస్ఫాక్షన్కి గుర్తుగా ఈ లోగోని డిజైన్ చేశారు. ఒకప్పుడు ప్రపంచ ధనవంతుడంటే బిల్ గేట్స్ పేరు గుర్తు వచ్చేది. ఇప్పుడు బిల్ గేట్స్ సంపద $135 బిలియన్, కానీ జెఫ్ బెజోస్ సంపద $170 బిలియన్లతో ప్రపంచ కుబేర్ల జాబితాలో 3rd place నిలిచాడు. $170 అంటే ఇప్పుడున్న డాలర్ విలువ ప్రకారం సుమారుగా 1,40,041 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఓక్స్ఫామ్ అనే సంస్థ అంచనా ప్రకారం మరొక 25 సంవత్సరాల్లో జెఫ్ బెజోస్ ఈ భూమి మీద మొట్టమొదటి ట్రిలియనర్ అయ్యే అవకాశాలున్నాయట. ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకారం 2018 సంవత్సరంలో ప్రపంచంలోని ఎక్కువ మంది అభిమానించే కంపెనీల జాబితాలో అమెజాన్ 2వ స్థానంలో ఉంది. 1st place ఆపిల్ కంపెనీ ఉంది. అసలు మనం ఒక వస్తువుని ఆన్లైన్లో చూసి కొంటే అది డైరెక్ట్గా మన ఇంటికి చేరడం అనేది ఆ రోజుల్లో ఒక సైన్స్ ఫిక్షన్లా ఉండేది. కానీ ఆ సైన్స్ ఫిక్షన్ని నిజం చేశాడు జెఫ్ బెజోస్. ఐడియాలు రావడం చాలా ఈజీ, కానీ వాటిని అమలు చేయడం చాలా కష్టమంటాడు జెఫ్ బెజోస్. తన ఐడియా కోసం ఒక మంచి ఉద్యోగాన్ని వదులుకొని మొదలుపెట్టిన అమెజాన్లో ఇప్పుడు సుమారుగా 566,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మొదట్లో చిన్న గ్యారేజ్లో ప్రారంభించిన వెబ్సైట్లో పుస్తకాల అమ్ముడు నుండి మొదలుపెట్టి ఈబే, అలీబాబా, వాల్మార్ట్ లాంటి బడా కంపెనీల పోటీలు తట్టుకుంటూ
పైకెదిగి అమెజాన్ని ప్రపంచ దిగ్గజ కంపెనీగా మార్చి ఒక సమయంలో తాను ప్రపంచ ధనవంతుడ జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్న జెఫ్ బెజోస్ జీవితం ఈ ప్రపంచంలో ఉన్న ఎంతోమంది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఆదర్శం. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.